जय दिव्य प्रभागुं रावणासुर वैरिरणपुंगवं रामं देवदेवं भजे दिव्य प्रभागुं नुपुनेनु झंडा ఎందుకు రోజా ఫస్ట్ టైం సార్ మీతో డాన్స్ చేయడా అంటే నేను నీతో డాన్స్ చేసానా అవును సార్ మన ఇద్దరం డ్యూయట్ చేసాం నువ్వు గ్రేట్ రోజా ఎవరితోనే డాన్స్ చేయించగలవు మన జబర్దస్త్ టీం మొత్తం కలిసి పూజ చేస్తే ఏమవుతుంది కొంచెం ఖర్చు అవుతుంది సార్ నీ మేకప్ ఖర్చు కంటే ఎక్కువగా రోజా ఎవరిని పిలుపుద్దామో చెప్పండి నువ్వు ఏ స్టార్ చేసినా సుధీర్తో స్టార్ట్ చేద్దాంగా సుధీర్ ఫోన్ చేయి హలో ఏమంటున్నాడు దిస్ కస్టమర్ ఈస్ బిజీ ఆన్ కాటన్ బిజినెస్ అని వస్తుంది సార్ ఆడు చెప్పేది అదే ఆడి డూపులు చెప్పేది అదే ఇంటికి వెళ్దాం పద రవి వాళ్ళ ఇంటికి వెళ్దాం రవి వాళ్ళ ఇంట్లో ఉండడు
నువ్వు దేవత కాదు, నేను భక్తుని కాదు. నువ్వు చిన్నప్పుడు వర్షిని, నేను చిన్నప్పుడు రవి. ఓకేనా? ఓకే ఓకే. ఏం మాటకు ఆ మాట? నువ్వు చిన్నప్పుడే అందంగా ఉన్నావు వర్షిని. నువ్వు చిన్నప్పుడు కూడా అందంగా లేవు. సరేలే కానీ వెళ్ళి యాంకరింగ్ చేసుకో. రాణి నొక్కుతాను నిన్ను. చూసిన
సారీ బాబు గారు, నేను చాలా బిజీగా ఉన్నా ఇప్పుడు. మా పని కూడా కాదు, నీ పని కూడా కలుతా అండి. పార్కుల్లో మీకున్నటువంటి అనుబంధం చిన్నప్పుడు కదా మాకు తెలియక అలా చేసాం. ఏం సుధీర్? సరే సుధీర్ గారు అంటే ఓకే, మాస్టర్ గారు మీరేంటి మాస్టర్ గారు? ఏం ఎవరిని నమ్మలేకపోతున్నాం ఈ రోజుల్లో. రవి ఏదో కామెడీ చేస్తాడు అనుకున్నాం కానీ రవిలో ఈ యాంగిల్ ఊరుకో రవి. ప్రదీప్ గురించి ఇంకా ఆశ్చర్యం ఉంది వా, అందరికన్నా పెద్ద దొంగ ఆయనే అది కనపడ్డు. సో నాకు అర్థమైంది ఏంటంటే టోటల్ గా వీళ్ళ అసలు రూపం ఇవాళ బయటపడింది. అండ్ అందరూ ఆడపిల్ల క్యారెక్టర్స్ అందరు ప్రమాణం చేశారు. ఆల్ బాయ్స్ బాయ్స్ సార్ గుడ్. శేఖర్ మాస్టర్ పార్క్ లో కంపోజ్ చేస్తున్నారు మీరు, ఎవరు అసిస్టెంట్ లేకుండా? ఓకే సూపర్ గుడ్ షో. రోజా గారు బాబు గారితో డ్యూయట్ చేయాలన్న ఆశ ఇలా తీరింది. అందరూ ఎవరికి వాళ్ళు సూపర్బ్ చేశారు. ప్రదీప్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, అసలు కలర్ గానీ ఆ కాళ్ళు ఊపడం గానీ ఏం చేస్తే తెల్లగయ్యో పెద్దయ్యాక.
ఎప్పుడు అలాగే ఉన్నాడు మేడం, కొంచెం కవర్ చేస్తే ఇలా అయింది. మేకప్ వేసా? అసలు మీరు వర్షిని చూడలేదు. వర్షి అమ్మో, ఫస్ట్ టైం అన్ని స్టెప్పులు వర్షిని చేయడం మేము కూడా ఇదే చూడటం. ఆ లాస్ట్ బాగుంది కదా, మైకేల్ జాక్సన్. 3 ఇయర్స్ కలిపి అన్ని స్టెప్పులు ఒకే సాంగ్ వేసింది అమ్మాయి. చాలా బాగుంది, చాలా క్యూట్ గా అనిపించింది, చిన్నపిల్లలు అయిపోవాలనిపించింది కొంతసేపు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.